संवस कांग्रेस ब्लाक अध्यक्ष सोदर इंद्रशेखर रेड्डी नरेंद्र मोदी गारी पालन नम्मी वार विश्वास नमको भारतीय जनता पार्टी सिद्धांत आकर्षित भारतीय जनता पार्टी चीन सदर्भंग जरिए नागार्जुन सागर एन कल इंचारजल श्री संजय वेंकटेश्वर गारू पार्लमेंट सभ्यु चाड़ सुरेश अंदर इंचारज व्यवहार राव जी इतना वास्तु తెలంగాణకు వాస్తు ప్రమాణం కేసీఆర్ వాస్తు దోషం కేసీఆర్ దోషం తెలంగాణ రాష్ట్రానికి అది ఒక పీడ పోతే తెలంగాణపై సంతోషం ఉంటుంది అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వాస్తు గారు ఫస్ట్ ఆయన వాస్తు చూసుకోవాలి నిన్న పొంగు అనారోగ్యం గురయ్యాడు నిన్న మళ్ళీ నిన్న ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు నిన్న నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఇంకా అష్టైశ్వర్యంతో బతకాలని కోరుతున్నాను లక్ష కోట్ల వేల కోట్ల దరపోలే ఇంకా లక్షలాది కోట్లు సంపాదించుకోవాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయనైన కుటుంబం ఎవరు బాగున్నప్పుడు ఆయన మాత్రం బాగుండాలి కుటుంబం బాగుండాలి నేను వారు కోరుకుంటున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అందరి క్షేమం కోరే పార్టీ సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిక ఇంకోరు నాశనం కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు నేనే బాగుండాలి మొత్తం నాశనం పోరని కోరే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అందుకే ఆయన బాగుంటాడు ఆయన కుటుంబం ఉంది తెలంగాణ ప్రజల మొత్తం ఇబ్బంది పడుతున్నారు దానికి తోడిన వాస్తు పేరుతోని వాళ్ళు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన వాస్తు చూసుకుంటే సరిపోతుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందా ఆ జాబ్ ఫస్ట్ మళ్ళీ ఆయన బాగుండకుండా వాడు కొడుకు ముఖ్యమంత్రి అనుకుంటాడు వాళ్ళు దానికో యాగం చేస్తాడు పూజ చేస్తాడు పాప వినాశనానికి నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పూజలు చేసినా కూడా పాపం పట్టిన ఊరు అమరవీరుల త్యాగాల ఫలితము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రక్తపు మడుగుల్లో రాజ్యం ఎత్తుకున్నాం అది ఊరికేనే పోదు ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా వెలుగుతుంది కాదు ప్రతి యువకుడు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన యువకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంటే మన కనీసం ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటికో ఉద్యోగం లక్ష ఉద్యోగాలు ఉన్నాం ఏమేమి తీయాలి ఒక్కొక్క నిరుద్యోగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు పాల్గొన్నాడు 2018లో డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారాడు 24 వెళ్ళేది 24 × 3 = 72,000 రూపాయలు పాల్గొన్నాడు అకౌంట్ వేయాలి నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు పక్క 72,000 రూపాయలు అడుగుతారు గెల్లేవాటి అడుగుతారు తర్వాతనే ఓటేస్తారు నాగార్జున సాగర్ లో కూడా అదే జరగబోతుంది కదా టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి కదా రెండు పార్టీలు బీజేపీ గెలవద్దని కోరుకుంటున్నారంటే రెండు పార్టీలు కూడా టిఆర్ఎస్ పార్టీ గెలిచినా పోతుందని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచినా పోరు టిఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారు వీళ్ళిద్దరికి భయం బీజేపీ అంటే భయం లేదు దుబ్బాకలో అదే జరిగింది హైదరాబాద్ లో అదే జరిగింది రేపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కూడా అదే జరగబోతుంది నాగార్జున సాగర్ ప్రజలు విజ్ఞులు మేధావులు ఆలోచన పరులు వాళ్ళకి పక్క కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వాళ్ళు వేది మన టిఆర్ఎస్ పార్టీకే ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే తీసుకుపోయి మోర్లు వేస్తుంటే మీరు శాసనసభ్యుడిగా టిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఆ శాసనసభ్యుడు పోయి కనీసం ముఖ్యమంత్రి కలవలేడు మీకు నిధులు ఎట్లు వస్తాయి నీళ్ళు ఎట్లు వస్తాయి అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి కనీసం మీ సమస్యల నుంచి కొట్టాడు సత్త వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయి టిఆర్ఎస్ పార్టీకి పోయేది వాళ్ళు పోయేది కానీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కేంద్ర నిధులు మాత్రమే ఇవాళ నాగార్జున సాగర్ లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుంది దుబ్బాకలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాక వచ్చే ప్రయత్నం చేయలే ప్రజలు తడిమి కొడతారు తిరగబడతారని చెప్పి ఏ మంత్రి రాలే ఎందుకంటే ముఖం లేదు వాళ్ళకు ఇక్కడ నాగార్జున సాగర్ కూడా ముఖ్యమంత్రి రాలేడు నేను పక్కా చెప్తున్నా సరే ఇలా నేను చాలా చేసాక వస్తాను వస్తాం పోయారు కదా ఎందుకంటే బండి సంజయ్ ఏది మాట్లాడదాన్ని పాటిస్తాడు మా ప్రెస్ మీటింగ్ అన్న బహిరంగ సభ గారి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడడం ముఖ్యమంత్రి స్పందిస్తాడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అందుకే
అన్ని సంఘాల లేకుండా నిన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వచ్చి పాపం ఏడ్చిన వాళ్ళకి వచ్చి సార్ మీరు ఏ మాట్లాడితే స్పందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి మా సమస్య గురించి మాట్లాడతారంటే ఏంటి మీ సమస్యలు అంటే సార్ మా పరిస్థితి ఘోరము చిన్న చిన్న స్కూల్స్ కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ ఫీజు పెడుతోని వాళ్ళు మాత్రం నిలది ఉన్నారు చిన్న చిన్న స్కూల్స్ సార్ మీ అన్ని కూడా మీ అన్ని మూత పడ్డాయి మాకు శాలరీస్ మేము జీతాలు మాకు ఫీజులు రాకపోవడం వల్ల జీతాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంది సార్ మాకు ఏదో ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరండి సార్ చెప్పాలి ఏడుస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా కోవిడ్ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయలు నిధులు వాళ్ళు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ సందర్భంగా ఒక్క సంక్షేమ పథకం ఒక్కటి సొంతగా ఒక్కటి ఒక్క పైసలన్న ప్రత్యేకంగా రాష్ట్ర నిధులు విడుదల చేసిన మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా వివరిస్తున్నారు తెలియదు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు టీఆర్సీ బడదాకా మాట్లాడలే మేము జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ దాని యొక్క సమస్యల మీద టీఆర్సీ మీద ఉద్యమం చేస్తే ఇలా ముఖ్యమంత్రి స్పందించి ఇలా పీఆర్సీ విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా పీఆర్సీ విషయంలో మళ్ళా డొంక తిరుగుల ద్వంద్వ విధానంతో మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి బస్సు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలా ఉద్యోగ ఉపాధ్యాయ పెంచుదలకు అనుగుణంగా ఎట్టి బస్సు ఉద్యమిస్తాం నీ మెడలు వంచైనా ఈ సమస్యను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఇప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఒక్కో మేము ఇంతకుముందు చెప్పిన విషయాలు ఏది పాటించలే అని నోరుగా తాటి మట్టాయన నోరు చేస్తా అబద్ధాలు ఇక అబద్ధాలకు స్వస్థవలకి ఇవ్వాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే భయమైనది ఢిల్లీ వేయించండి ఫామ్ హౌస్ వచ్చిన వాళ్ళ బయటకు వెళ్తాడు నిన్న బయటకు వెళ్ళడు అది అసలు వేడు కాబట్టి నాగార్జున సాగర్ లో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతున్నారు ఒక పోలింగ్ బూత్ స్థాయిలో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నాం మేము వాళ్ళ కేంద్ర నిధులు మాత్రమే కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు మాత్రమే నాగార్జున సాగర్ లో అమలవుతున్నాయి నిధులు విడుదలవుతున్నాయి ఇంకా దానిలో అనేక నిధులు వాళ్ళ మొత్తం నిధులు దారి వలిచిండు రాష్ట్ర ముఖ్యమంత్రి నాగార్జున సాగర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏదో స్పష్టం ఏమో చెప్పండి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పండి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది నాగార్జున సాగర్ లో కేంద్ర నిధులు తప్ప ఎన్ని నిధులు నాగార్జున సాగర్ అభివృద్ధి కోసం కేటాయించారు చిగ్గుండాల కొంచెం వాళ్ళ సావల నాగార్జున సాగర్ లో ఆ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ జెడ్పీడీసీలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీడీసీలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీవీలు టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఇలా ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు కేంద్రం యొక్క 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వాడి నిధులు తప్ప ఒక్క పైసా కూడా నాగార్జున సాగర్కి లేదు.